హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 21st సెంచురీ కృష్ణ ప్రదీప్స్ ఐఏఎస్ అకాడమీ. మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సోషియాలజీ 5 డేస్ క్విక్ రివిజన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. డైలీ 5 అవర్స్, అంటే టోటల్ 25 అవర్స్ ఇన్ 5 డేస్, అంటే 29 జూలై నుండి 2 ఆగస్టు వరకు ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది. మార్నింగ్ 8 AM టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఉంటుంది. దీనికి ఎవరికైనా సరే ఫ్రీ ఓరియంటేషన్ క్లాసెస్ కావాలి అంటే 28/7/24 మార్నింగ్ 8 AMకి వచ్చి స్వయంగా మీరు డెసిషన్ తీసుకోవచ్చు, క్లాస్ చూడండి. ఓన్లీ 5 డేస్లో మీకు బ్యాచెస్ అనేటువంటి కంప్లీట్ చేయడం జరుగుతుంది, అండ్ ఒక సమగ్ర అవగాహన అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు జనరల్ ఎస్సేలో కూడా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మేజర్ శ్రీనివాస్. వెల్కమ్ టు కృష్ణ ప్రదీప్స్ 21st సెంచురీ ఐఏఎస్ అకాడమీ. మనకి సోషియాలజీలో షార్ట్ బ్యాచెస్, అంటే 5 డేస్ 5 డేస్ బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఒకసారి సిలబస్ను కూడా మీకు పరిచయం చేస్తాను. మనకి ఫస్ట్ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి అందులో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, భారతీయ సమాజ నిర్మితి అని చెప్పడం జరిగిందండి. ఇందులో మనకి మీకు తెలుసు సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 కంపల్సరీ క్వశ్చన్స్. ఇందులో నేనేం చేస్తానంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఒక 20 క్వశ్చన్స్ నేను ఐడెంటిఫై చేస్తాను. అందులోంచి ఖచ్చితంగా మనకి ప్రశ్న వచ్చే విధంగా ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ డే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో అందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే, భారతీయ సమాజం అనేటువంటిది ఎలాగ నిర్మితమైనది, అలాగే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ఎలా కనిపిస్తుంది, వివిధ సామాజిక సంస్థలైనటువంటి యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్లీ లిజన్ అబౌట్ దిస్ టెర్మినాలజీ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సోషల్ ఇన్స్టిట్యూషన్ సామాజిక సంస్థలైనటువంటి వివాహము, కుటుంబము, బంధుత్వము, మతము, ఈ వ్యవస్థల గురించి ఆ స్ట్రక్చర్లో అంతర్భాగంగా మనం అధ్యయనం చేయవలసి ఉంటుందండి. అలాగే దాంతోపాటు స్త్రీలు, భారతీయ సమాజంలో స్త్రీల పాత్ర ఏ విధంగా ఉంది, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ యొక్క స్త్రీ యొక్క హోదా మరియు అంతస్తు అనేటువంటిది సమాజంలో ఎలా మారింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ ఫస్ట్ యూనిట్లో అధ్యయనం చేస్తాం. దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ట్రైబ్, రిలీజియన్, లాంగ్వేజ్, రూరల్ అర్బన్ కంటిన్యూయం అండ్ మల్టీకల్చరలిజం అనేటువంటి టాపిక్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. అంటే ఈ భారతీయ సమాజ నిర్మితిలో అంతర్భాగంగా తెగల సమూహాలు ఇవి ఏ విధంగా నిర్మితమై ఉన్నది, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటి గురించి మనం అధ్యయనం చేస్తాం. అలాగే ఈ మల్టీకల్చరల్ ఆస్పెక్ట్లో లాంగ్వేజ్ ఇస్ ప్లేస్ మేజర్ రోల్, భాష భిన్నత్వం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. సో ఈ భారతీయ సమాజ నిర్మితిలో భాషా భిన్నత్వం అనేటువంటిది మల్టీకల్చరలిజం, అంటే సాంస్కృతిక భిన్నత్వానికి ఎలాగ బహుళత్వానికి దారితీసింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అధ్యయనం చేయవలసి ఉంటుందండి. అఫ్కోర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ ఎకానమీ, ఈ రూరల్ అండ్ అర్బన్ కంటిన్యూయం గురించి మీకు ఒక స్పెసిఫిక్ ఐడియా ఉంటుంది. అంటే గ్రామీణ నగర అంచు లేదా కొనసాగింపు, ఎక్కడైతే ఈ నగరీకరణ అనేటువంటిది, పట్టణీకరణ అనేటువంటిది పెరుగుతూ ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ పట్టణపు నగరపు సంస్కృతి అనేటువంటిది అక్కడ వస్తుంది. ఆ నగర వాతావరణం, పట్టణ వాతావరణం అనేటువంటిది అందులో కనిపిస్తుందండి. ఈ విధమైనటువంటి ట్రాన్సిషనల్ కల్చర్ ఏదైతే ఉందో, రూపాంతరత చెందుతున్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతి గురించి ఇక్కడ మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. రూరల్ అండ్ అర్బన్ కంటిన్యూయం గురించి ఇక్కడ అధ్యయనం చేస్తామండి. నేను ముందుగానే చెప్తున్నా అండి, సోషియాలజీ మనం ఈ ఎగ్జామ్ రాసినప్పుడు టెర్మినాలజీ అనేటువంటిది చాలా స్పష్టంగా ఉపయోగించాలి. సమూహం అంటే ఏంటి, సముదాయం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, సమితి అంటే ఏంటి, ఇలాంటి విషయాలు, సమాజం అంటే ఏంటి, ఇవన్నిటికీ మధ్య కూడా భేదం తెలియాలి, పర్యాయ పదాలుగా వాడకూడదు.
మీరు సరైనటువంటి నాలెడ్జ్ అనేటువంటిది సంపాదించుకోలేకపోతే ఈ టెర్మినాలజీ అనేటువంటి తప్పుగా వాడతారు. ఇందాక కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, తెగల సమూహం అన్నాను, తెగల సముదాయం అన్నాను, ఏ పదాన్ని ఎక్కడ వాడాలి అనేటువంటి విషయం మీకు తెలియాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మీకు ఉన్నటువంటి ఆ 5 డేస్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ 5 డేస్ బ్యాచ్లో చాలా క్విక్గా మీ టైం వేస్ట్ చేయకుండా నేను డైరెక్ట్గా నేనేం చేస్తానంటే ఆ టెక్నిక్స్ అనేటువంటివి ఏంటి అనేటువంటి నేర్పు వదిలేస్తాను. మనకి ఈ ఫస్ట్ యూనిట్లో కూడా మనం చూసినట్లయితే సివిల్ సర్వీసెస్లో కూడా మనకు ఆ ప్రశ్నలు అనేటువంటివి ఉన్నాయండి. సివిల్ సర్వీసెస్లో ఆ ప్రశ్నల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఫ్యామిలీ అండ్ కిన్షిప్ అనేటువంటి ప్రశ్న చాలా ఫ్రీక్వెంట్గా వచ్చినటువంటి ప్రశ్న అండి. అంటే అక్కడ మనం ఆల్రెడీ ఇండియన్ సొసైటీ సివిల్ సర్వీసెస్లో ఇచ్చినటువంటి ప్రశ్నను ఇక్కడ మన యొక్క గ్రూప్ వన్లో ఉన్నటువంటి సిలబస్ని అనుసంధానం చేస్తూ ఈ క్లాసెస్ అనేటువంటివి మీకు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ద క్లాస్ విల్ బి కండక్టెడ్ ఇన్ బోత్ ది లాంగ్వేజెస్. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ మీడియం రాస్తున్నటువంటి వాళ్ళకి ఈక్వల్ కమాండ్ అనేటువంటిది ఉండాలి. అండ్ సరైనటువంటి టెర్మినాలజీ, యూ హ్యావ్ టు యూజ్ ద ప్రాపర్ టెర్మినాలజీ అకార్డింగ్ టు ది క్వశ్చన్, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సాంస్కృటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, డీసాంస్కృటైజేషన్, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హ్యావ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ స్పెసిఫిక్ మేనర్ అండ్ యాప్ట్ మేనర్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. అదేవిధంగా తెలుగు మీడియం విద్యార్థులకు కూడా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి పదజాలం ఏదైతే ఉందో ఈ ఫస్ట్ యూనిట్లో వచ్చేటువంటి సంస్కృతీకరణ ప్రక్రియ, ప్రతి సంస్కృతీకరణ ప్రక్రియ, అల్ప సాంప్రదాయాలు, అనల్ప సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క టెర్మినాలజీ కనుక నేర్చుకోలేకపోతే కనుక మీకు 10కి 6, 7 మార్కులు పడేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో నేను ఏం చేస్తాను అంటే, మీకు అవసరమైనటువంటి టెర్మినాలజీని జాగ్రత్తగా నేర్పిస్తూ ఆ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్పిస్తూ ఆన్సరింగ్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి ఫుల్గా ఫోకస్ పెడతాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.